నా పేరు డాక్టర్ శ్యామ్ కలవలపల్లి. నేను కన్సల్టెంట్ ఎండోక్రినాలజిస్ట్ని ఐడియా క్లినిక్స్లో. ఐడియా క్లినిక్స్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటీస్ ఎండోక్రినాలజీ అండ్ అడిపోసిటీ. మా సంస్థ హైదరాబాద్లో 10 బ్రాంచ్లు ఉన్నాయి. మా ప్రత్యేకత అంటే మేమంతా ఎండోక్రినాలజిస్ట్లు అందరం కలిసి స్థాపించిన సంస్థ ఇది. మాకు హైదరాబాద్లో కాకుండా వరంగల్లో, ఔరంగాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో కూడా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ మెన్స్ హెల్త్, మగవాళ్ళలో హార్మోన్ సంబంధిత ప్రాబ్లమ్స్. సో జనరల్గా కొంతమందికి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటాము. కొంతమందికి లాస్ ఆఫ్ లిబిడో, సెక్స్ కోరిక తగ్గిపోతుంది. కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమంది పిల్లలకి, అడల్ట్స్కి గైనికోమాస్టియా అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ ఉంటుంది. కొంతమందికి టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గి టైర్డ్నెస్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చి మన డిక్రీస్ లిబిడో అంటే లాస్ ఆఫ్ లిబిడో అంటే సెక్స్ కోరిక తగ్గిపోవటం. అది జనరల్గా టెస్టోస్టెరోన్ లెవెల్స్ తగ్గితే సెక్స్ కోరిక తగ్గిపోతుంది. దానికి మేము ఎండోక్రినాలజిస్ట్లు ఏం చేస్తామంటే కొన్ని హార్మోన్ టెస్ట్లు చేసి వాటి కారణాలు కనుక్కొని వాటికి ట్రీట్మెంట్, సహజమైన ట్రీట్మెంట్లు. కొంతమందికి అవసరం ఉంటే టెస్టోస్టెరోన్ రిప్లేస్మెంట్ అంటాము. టెస్టోస్టెరోన్ రిప్లేస్మెంటు జెల్ రూపేనా ఉంటుంది, ట్యాబ్లెట్ రూపేనా ఉంటుంది, ఇంజెక్షన్స్, మంత్లీ ఇంజెక్షన్స్, 3 మంత్లీ ఇంజెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. కొంతమందికి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అని, సో అది ఉన్న వాళ్ళకి మేము, షుగర్ ఉన్న వాళ్ళకి సహజంగా ఇరెక్టైల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటికి మందులు మేము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. ఆ మందులు టడలఫిల్ అని. సో ఈ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ సంబంధించిన మందులు, వాటికి కారణాలు ఏమైనా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. అది కాకుండా కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో మేల్ ఇన్ఫర్టిలిటీ, సో స్పర్మ్ కౌంట్ డిఫెక్టివ్ ఉన్నా లేకపోయినా, ఎజియోస్పెర్మియా ఉన్నా, వాటికి కల కారణాలు చూసి పిట్యూటరీ ప్రాబ్లమ్స్ ఉంటే మేము వాటికి ట్రీట్మెంట్ ఇస్తూ, మేల్ ఇన్ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. అలానే కొంతమందికి పిల్లలకి పర్టికులర్గా ప్యూబర్టల్ ఏజ్లో, టీనేజ్లో గైనికోమాస్టియా ఉంటుంది అన్నమాట. గైనికోమాస్టియా అంటే మేల్ బ్రెస్. సో వాటికి హార్మోన్ మార్పుల వల్ల వచ్చే, సహజంగా వచ్చే కండిషన్ అది. వాటికి కూడా కారణాలు చూసి, పరీక్షలు చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అవి ఇస్తూ ఉంటాము. సో ఫైనల్గా ఏంటంటే టెస్టోస్టెరోన్ తక్కువ ఉంటే కొంతమందికి, అడల్ట్స్కి పర్టికులర్గా టైర్డ్నెస్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ ఉండవు, డిప్రెషన్ వస్తుంది, మజిల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది, బోన్స్ వీక్ అయిపోతూ ఉంటాయి. సో లో టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఇన్ అడల్ట్స్ చాలా కామను. సో చాలామందికి ఈ డిప్రెషను, టైర్డ్నెస్, ఫెటీగ్ ఉన్న వాళ్ళకి మేము టెస్టోస్టెరోన్ టెస్టులు చేసి కావాలంటే టెస్టోస్టెరోన్ రిప్లేస్మెంట్ చేస్తూ ఉంటాం. సో లో టెస్టోస్టెరోన్ ఈజ్ అనదర్ ట్రీట్మెంట్. సో మెన్ హెల్త్ వచ్చేటప్పటికి మేము ఈ సెక్షువల్ హెల్త్, టెస్టోస్టెరోన్ లెవెల్స్, గైనకోమాస్టియాలు, ఇంకా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లు ఇవన్నీ మేము ఐడియా క్లినిక్స్లో ఎండోక్రినాలజిస్ట్ గ్రూప్ ద్వారా మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నా పేరు డాక్టర్ శ్యామ్ కలవలపల్లి. నేను ఎండోక్రినాలజిస్ట్ని హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. నేను పనిచేసే హాస్పిటల్ ఐడియా క్లినిక్స్. ఐడియా క్లినిక్స్ అన్నది ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటీస్ ఎండోక్రినాలజీ అండ్ అడిపోసిటీ అని. హైదరాబాద్లో 10 సెంటర్లు ఉన్నాయి. వరంగల్లో 1, చెన్నైలో 1, బెంగళూరులో 1, ఔరంగాబాద్లో 1 ఉన్నాయి. మేము, మా ప్రత్యేకత ఏంటంటే మేమంతా ఎండోక్రినాలజిస్ట్లు అందరం కలిసి స్థాపించిన సంస్థ ఇది. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఊబకాయం, ఒబిసిటీ. సో ఒబిసిటీ అంటే జనరల్గా ఇండియాలో చాలామందికి కామన్గా ఉంటుంది. సో 10% మందికి వెయిట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఓవర్ వెయిట్ ఒబిసిటీ అంటాము. జనరల్గా మేము ఎలా క్లాసిఫై చేస్తామంటే బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ వాడతాం అన్నమాట. బాడీ మాస్ ఇండెక్స్ ఇండియన్స్కి 23 కన్నా ఎక్కువ ఉంటే ఓవర్ వెయిట్ అంటాము. తెల్లవాళ్ళకి 25 కట్ ఆఫ్, ఇండియన్స్కి 23 కట్ ఆఫ్ అన్నమాట. 23 కన్నా ఎక్కువ ఉండి 27 వరకు ఓవర్ వెయిట్ అంటాము. బాడీ మాస్ ఇండెక్స్ 27 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని ఒబిసిటీ అంటాము. సో ఒబిసిటీ వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. దానివల్ల మనకి క్యాన్సర్ రిస్క్ ఉంటుంది, హార్ట్ అటాక్ రిస్క్ ఉంటుంది, డయాబెటీస్ రిస్క్ ఉంటుంది, మోకాళ్ళ ఆపరేషన్, ఆర్థరైటిస్ రిస్క్ ఉంటుంది, డిప్రెషన్ రిస్క్ ఉంటుంది. సో ఒబిసిటీ వల్ల మనకి జనరల్గా మన లైఫ్ స్పాన్ 10 ఇయర్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి స్లీప్ యాప్నియా అని వస్తుంది. సో ఒబిసిటీ అనేది ఉంటే మనకి
వెయిట్ లాస్ చాలా ఇంపార్టెంట్. కానీ వెయిట్ లాస్ విషయానికి వస్తే వెయిట్ తగ్గటం చాలా కష్టం చాలామందికి. జనరల్గా డైట్లు, రకరకాల డైటింగ్ ఉంటాయి, రకరకాల ఎక్సర్సైజ్లు ఉంటాయి, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ ఉంటాయి. సో చాలామంది మా దగ్గరికి ఏమంటారంటే, నేను ఎక్కువ తిన్నా అయినా నాకు బరువు పెరిగిపోతుంది, నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను, నేను డైటింగ్ చేస్తున్నాను, డైట్ బెటరా, ఎక్సర్సైజ్ బెటరా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. సో వెయిట్ లాస్ చేయాలంటే చాలా రకాల పద్ధతులు ఉంటాయి. మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటాం. అంటే మేము జనరల్గా మెటబాలిక్ ఫినామినాన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి కొన్ని పరీక్షలు చేసి వెయిట్ పెరగటానికి కారణాలు చూస్తూ ఉంటాం. థైరాయిడ్ కారణమా, స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయా, డిప్రెషన్ ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేమైనా అండర్లయింగ్ కాజ్ ఉందా, పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ ఆడవాళ్ళకి వచ్చేది అదేమైనా ఉందా చూస్తూ ఉంటాం. దాని తర్వాత మేము లో క్యాలరీ డైట్ త్రూ సైంటిఫిక్ మెథడ్స్, డైటీషియన్స్ ద్వారా, ఎండోక్రినాలజిస్ట్ ద్వారా, ఫిజియోథెరపిస్ట్, ఫిజికల్ థెరపిస్ట్ ద్వారా, మెడికేషన్స్ ద్వారా, ఈ మధ్య కొత్తగా బరువు తగ్గటానికి మందులు కూడా వచ్చాయి, అవి షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ వెయిట్ తగ్గటానికి ఈ మందులు వాడుతూ ఉంటాము. సో ఒబిసిటీ మేనేజ్మెంట్ ఈజ్ ఎ మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్. దానిలో ఏంటంటే డైటు, ఎక్సర్సైజు, లైఫ్ స్టైలు, మెడికేషన్స్, హార్మోనల్ ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ ఇవన్నీ కలిపి లాట్ ఆఫ్ మానిటరింగ్ చేసుకుంటూ లో క్యాలరీ డైట్, హెల్దీ డైట్ ఇచ్చి మోటివేషన్ లెవెల్స్ పెంచుకుంటూ వీ హెల్ప్ పేషెంట్స్. వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే వాటిని ట్రీట్ చేస్తూ ఉంటాము. స్లీప్ యాప్నియా ఉంటే స్లీప్ యాప్నియాని, డయాబెటీస్ ఉంటే డయాబెటీస్ని, ఎమోషనల్ ఇష్యూస్ ఉంటే వాటిని, వీటన్నిటిని అడ్రస్ చేసుకుంటూ మేము ఒబిసిటీ మేనేజ్మెంట్ ఐడియా క్లినిక్స్లో కాంప్రిహెన్సివ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ ఫాలో అవుతూ ఉంటాము. ఈ ఒబిసిటీకి షార్ట్ కట్ ట్రీట్మెంట్లు ఏమి ఉండవు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్. ప్రతి పేషెంట్కి ఇండివిజువలైజ్ కేర్ అవసరం ఉంటుంది. అది ఐడియా క్లినిక్స్లో మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. నా పేరు డాక్టర్ శ్యామ్ కలవలపల్లి. నేను హైదరాబాద్లో ఎండోక్రినాలజిస్ట్ని. నేను ఐడియా క్లినిక్స్లో ఎండోక్రినాలజిస్ట్గా పనిచేస్తూ ఉంటాను. ఐడియా క్లినిక్స్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ డయాబెటీస్, ఎండోక్రినాలజీ అండ్ ఎడిపోసిటీ. మా ఐడియా క్లినిక్స్కి హైదరాబాద్లో ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్ కాకుండా వరంగల్లో, చెన్నైలో, బెంగళూరులో, ఔరంగాబాద్లో బ్రాంచెస్ ఉన్నాయి. మా ప్రత్యేకత ఏంటంటే మేమంతా ఎండోక్రినాలజిస్ట్లు అందరం కలిసి స్థాపించిన సంస్థ ఇది. ఇప్పుడు నేను మాట్లాడే టాపిక్ ఆడవాళ్ళలో హార్మోనల్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఇన్ ఉమెన్. జనరల్గా ఆడవాళ్ళకి చాలామందికి మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు వినే ఉంటారు పీసీఓడి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అని చాలామంది అమ్మాయిలకి కామన్గా ఉంటుంది. అది కాకుండా డిలేడ్ ప్యూబర్టీ, ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ, ఎర్లీ ప్యూబర్టీస్ చిన్నపిల్లల్లో వస్తూ ఉంటాయి. వీటి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఫస్ట్ వచ్చేసి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్, పీసీఓడి అన్నది ఈ మధ్య ఇండియన్ అమ్మాయిల్లో 10 మందిలో 2కు ఉంటుంది. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ చాలా కామను. ఇది ఒక స్పెక్ట్రమ్ లాగా ఉంటుంది, మైల్డ్ నుంచి సివియర్ ఫామ్ లాగా. సో పీసీఓడి ఉన్న వాళ్ళ అమ్మాయిలకి కొంతమందికి పీరియడ్స్ నెల నెల రావు, కొంతమందికి 2 నెలలకి, కొంతమంది 3 నెలలకి, కొంతమంది 40 రోజులకి, కొంతమందికి 6 నెలలకి అలా వస్తూ ఉంటాయి. సో పీరియడ్స్ ప్రాబ్లమ్, డిలేడ్ పీరియడ్స్ ఈజ్ వన్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ ఆఫ్ పాలిసిస్టిక్ ఓవరీస్. అది కాకుండా కొంతమంది ఆడవాళ్ళకి అన్వాంటెడ్ హెయిర్, హర్సుటిజం అంటాం. సో ఫేస్ మీద హెయిర్ రావటం, మగవాళ్ళకి వచ్చినట్టు మీసాల గడ్డలు రావటం వస్తుంది. సో దాన్ని హర్సుటిజం అంటాం. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంతమందికి పీరియడ్స్ ప్రాబ్లమ్స్, కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్, కొంతమందికి మొటిమలు, యాక్నీ వస్తాయి, కొంతమందికి మగవాళ్ళకి ఊడినట్టు బాల్డ్నెస్, హెయిర్ లాస్ ఉంటుంది, కొంతమంది వెయిట్ పెరిగిపోతూ ఉంటారు, ఒబిసిటీ వస్తుంది, కొంతమందికి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో పిల్లలు పుట్టరు. ఈ మధ్య ఇన్ఫర్టిలిటీ సెంటర్స్లో చాలామందికి పీసీఓడి వల్ల ఇన్ఫర్టిలిటీ వస్తూ ఉంటుంది. సో పీసీఓడి ఉన్న వాళ్ళకి ఈ రకరకాల సింప్టమ్స్ రావచ్చు. సో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, యాక్నీ లాగా, హర్సుటిజం, అన్వాంటెడ్ హెయిర్ ఉండొచ్చు, ఒబిసిటీ ఉండొచ్చు, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండొచ్చు, ఇన్ఫర్టిలిటీ ఉండొచ్చు. సో ఇది ఉన్న వాళ్ళకి జనరల్గా హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల ఇవి వస్తూ ఉంటాయి. హార్మోన్ ప్రాబ్లమ్స్ అంటే టెస్టోస్టెరోన్ లెవెల్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ టు అదర్ హార్మోన్స్. ఈ టెస్టోస్టెరోన్ ఈస్ట్ ఓవరీస్ నుంచి
ఓవరీస్లో మనకి నీటి బుడగలు డెవలప్ అవుతూ ఉంటాయి, దాని నుంచి వస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి ట్రీట్మెంట్ రకరకాలుగా ఉంటుంది, బట్ బాటమ్ లైన్ లాగింగ్ లావుగా ఉన్నవాళ్ళు వెయిట్ తరిగితే వెయిట్ లాస్ విల్ హెల్ప్ పీసీఓడి అన్నమాట. సో లావు ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గితే పీసీఓడికి మంచిది. అది కాకుండా జనరల్గా పీరియడ్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కాంట్రసెప్టివ్ పిల్, కొన్ని రకాల కాంట్రసెప్టివ్ పిల్ టు రెడ్యూస్ టెస్టోస్టెరోన్ ఇస్తూ ఉంటాము. స్కిన్ ప్రాబ్లము, అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళకి కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. వెయిట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మెటబాలిక్ డైటీషియన్ ద్వారా, ఎండోక్రినాలజిస్ట్ ద్వారా లో క్యాలరీ డైట్, ఎక్సర్సైజ్ వలన వీ విల్ హెల్ప్ దెమ్. ఇన్ఫర్టిలిటీ తగ్గకపోతే వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంటు ఐయుఐ కానీ ఐవీఎఫ్ కానీ రకరకాల మెడికేషన్స్ కానీ ఇస్తూ ఉంటాం. సో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ సహజంగా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. జనరల్గా వెయిట్ తగ్గితే చాలామంది తగ్గిపోతుంది, కొంతమందిలో మందులు అవసరం ఉంటుంది. సో ఇది ఉన్నవాళ్ళు ఎండోక్రినాలజిస్ట్ని ఐడియా క్లినిక్స్లో ఎక్కడైనా కలవచ్చు. సో పాలిసిస్టిక్ ఓవేరియన్స్ కాకుండా జనరల్గా మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ వస్తూ ఉంటాయి, వాటికి కూడా హార్మోన్ లోపాల వలన, ప్రాబ్లమ్స్ వలన రావచ్చు, వాటికి కూడా హార్మోన్ ట్రీట్మెంట్ తీసుకుంటే ఉపయోగం. పిల్లల్లో జనరల్గా వచ్చేది డిలేడ్ ప్యూబర్టీ, ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ, అంటే జనరల్గా వాళ్ళకి ప్యూబర్టీ కరెక్ట్ టైంకి రాకపోతే వాటికి కూడా కొన్ని హార్మోన్ కారణాలు ఉంటాయి, అవేవో కనుక్కొని వాటికి సహజమైన ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. ఇవి జనరల్గా మనకి ఆడవాళ్ళలో వచ్చే ప్రాబ్లమ్స్. పోస్ట్ 50 ఇయర్స్, 50 ఏళ్ళ తర్వాత మెనోపాజ్, ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్స్, మెనోపాజల్ సిమ్టమ్స్ ఇవి చాలామందికి వస్తూ ఉంటాయి. మెనోపాజ్ ఉన్న వాళ్ళకి డిప్రెషను, వెయిట్ లాసు, హెయిర్ లాస్, వెయిట్ గెయిను, హెయిర్ లాస్ ఇవన్నీ రావచ్చు. సో టైర్డ్నెస్ ఉండొచ్చు. సో వీటికి మళ్ళీ ఎండోక్రినాలజిస్ట్ మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ఫైనల్గా మెనోపాజ్ ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ రిస్క్ కూడా ఎక్కువ. సో ఆస్టియోపోరోసిస్ అంటే బోన్ థిన్నింగ్, ఎముకలు పలచబడటం. అది ఉన్న వాళ్ళకి ఆస్టియోపోరోసిస్లో బోన్ పెయిన్ ఉండదు, నొప్పులు ఉండవు, కానీ ఎముకలు ఫ్రాక్చర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ కూడా ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో ఆడవాళ్ళలో చాలా హార్మోన్ ప్రాబ్లమ్స్ కామన్గా వస్తూ ఉంటాయి, వాటన్నిటికీ ట్రీట్మెంటు ఐడియా క్లినిక్స్లో ఎండోక్రినాలజిస్ట్లు మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం.